ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక కొంతమంది అయ్యమాయానికి గురవుతారు. అలాంటి ఆశ్చర్యం కలిగించే సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ చెప్పిన మాటలు నమ్మి ఆ పనిచేసిన గ్రామస్తులు సాగు గురయ్యారు. తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇటీవల మహిళలకు కళ్ళలోకి దేవుడు కనిపించని చెప్పిన విషయం నిజమైంది. దీంతో ఆమెతో పాటు ఆ గ్రామస్తులు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సాక్షాత్తు శివయ్య తమపై కన్ను చూపించాడని, తమకి ఇకంతా మంచి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ రూపం దాల్చి నమ్మశక్యం కానీ ఆ వింత ఘటన చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వింతను చూడడానికి తండోపతండాలుగా మూలలంక గ్రామానికి తరలి వస్తున్నారు. ఈ వింత ఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మూలలంక గ్రామంలో శివాలయ నిర్మాణం కోసం 30 సంవత్సరాల కిందటే కొంత భూమిని కేటాయించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అప్పటి నుంచి ఆ భూమి ఖాళీగానే ఉంది. ఇటీవల ఖాళీగా ఉన్న ఆ భూమిలో గ్రామ సచివాలయం నిర్మించాలని గ్రామస్తులు అధికారులు తీర్మానం చేశారు. అంతేకాదు సచివాలయ నిర్మాణ పనులు త్వరగతిన పనులు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఆ స్థలం దగ్గరికి వెళ్లి కొలతలు వేసి ప్లానింగ్ మార్కింగ్ ఇచ్చారు. కానీ ఇంతలోనే అనుకున్న ట్విస్ట్ చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మహిళ కుక్కిలిగడ్డ లక్ష్మి సదరు భూమి వద్దకు వచ్చి సచివాలయ నిర్మాణ పనులు ఆపాలని కోరింది. ఎందుకని ప్రశ్నించగా షాకింగ్ విషయం చెప్పింది. తనకు కళలో భగవంతుడు కనిపించాడని, ఆ భూమిలో శివలింగ విగ్రహం ఉన్నట్లు చెప్పాడని తెలిపింది. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే విషయం మీకే తెలుస్తుందంటూ సదరమైన చెప్పింది. మొదట ఆమె మాటలు ఎవరూ నమ్మలేదు. అయితే ఆమె చాలా నమ్మకంగా చెప్పింది, ఖచ్చితంగా అక్కడ శివలింగం ఉందని, తవ్వితే మీకే తెలుస్తుందని, లేదంటే సచివాలయ నిర్మాణ పనులు చేపట్టొచ్చంటూ ఆమె చెప్పింది. వెంటనే లక్ష్మి చెప్పినట్లుగా అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో సదరు స్థలంలో తవ్వకాలు చేపట్టారు. 2 అడుగులు లోతు తవ్వగానే శివలింగం బయటపడింది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భూమి నుంచి బయటకు పడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.